హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై మూడు వేల బెల్ట్ షాప్స్ కూడా పూర్తిగా కూడా గ్రామాలలో ఎక్కడా కూడా లేకుండా చేసాం దట్ ఇస్ ఆల్సో సంథింగ్ వాట్ వి హీవ్ డన్ టువర్డ్స్ దిస్ ఇనిషియేటివ్ గ్రామాలలో బెల్ట్ షాపులు పర్మనెంట్గా లేకుండా ఉండాలి అని అంటే దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ లాభ ఆపేక్ష లేనప్పుడే జరుగుతుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మందు దుకాణాలు ఉంటే సేల్స్ దాని కోసం గ్రామాలలో బెల్ట్ షాపులు ఎప్పుడూ మనం యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే తీసేస్తారు యాక్షన్ తీసుకోవడం మానేసిన వెంటనే మళ్ళీ బెల్ట్ షాపులు మళ్ళీ పుట్టుకొస్తాయి ఎందుకనంటే ప్రైవేటు వాళ్ళు లాభాని కోసం చేస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రైవేట్ అని తీసేసి గవర్నమెంట్ షాపులు నడపడం మొదలుపెట్టింది అదే కాకుండా టైమింగ్స్ కూడా ఖచ్చితంగా టైమింగ్స్ కూడా తగ్గించి పొద్దున్నే పదకొండు దాకా షాపులు తెరచకుండా సాయంత్రం కూడా ఎనిమిది దాటితే షాపు ఓపెన్ కాకుండా ఇటువంటి టైమ్స్ కూడా తగ్గించి తగ్గించి కూడా లిక్కర్ను డిమోటివేట్ చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం ఈ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది వేర్ రేట్స్ చూస్తే షాక్ కొట్టే విధంగా రేట్స్ ఉండాలి సో దట్ ఇట్ దే ఆర్ డిమోటివేటింగ్ అండ్ రాబోయే రోజుల్లో ఇది ఇంకా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పోయి వి వాంట్ టు మేక్ షూర్ దట్ యునో అల్టిమేట్లీ లిక్కర్ ఈస్ అవైలబుల్ ఓన్లీ అట్ అ వెరీ ఫ్యూ ప్లేసెస్ అండ్ దట్ ఎగ్జార్బియంట్లీ షాక్ కొట్టే రేట్స్ సో దట్ సామాన్యుడు అనేవాడు దీనికి బలి కాకుండా ఉండాలి అనే తాపత్రయం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం గాడ్ వెల్లింగ్ దేవుడి దయతో స్లోలీ వీ విల్ గెట్ దేర్ సో ఇన్ దట్ ప్రాసెస్ విఆర్ డూయింగ్ దర్ సో ఇందులో భాగంగానే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇది చేసినప్పుడు ఏం జరుగుతుందనంటే పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ ఆర్ మన దాంట్లోనే మన రాష్ట్రంలోనే ఇల్లిసిట్ లిక్కర్ సో పక్క నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ను కట్టడి చేయాలి మన రాష్ట్రంలో తయారయ్యే ఇల్లిసిట్ లిక్కర్ను కూడా కట్టడి చేయాలి ఈ రెండూ కూడా చేసే బాధ్యత ఎస్పీల మీద భుజస్కంధాల మీద పూర్తిగా మోపుతా ఉన్నా ఆల్ ది ఎస్పీస్ ఆర్ వెరీ క్లియర్లీ టోల్డ్ టు ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ లిక్కర్ అనేది ఇల్లిసిట్ లిక్కర్ అనేది ఉండకూడదు బార్డర్స్ నుంచి లిక్కర్ వచ్చే కార్యక్రమం కానీ శాండ్ మీద కానీ ఉక్కు పాదం మోపాలి అని చెప్పి కలెక్టర్స్కు ఎస్పీలకు మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నాం కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ విల్ బీ మానిటర్డ్ అండ్ గేజ్డ్ విత్ దిస్ దీంట్లో పర్ఫార్మెన్స్లో గాన ఫెయిల్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది ఉండదు అని మాత్రం కరెక్ట్ క్లియర్గా చెప్తా ఉన్నాం ఎస్పీస్

పూర్తిగా దగ్గరుండి నేనే మానిటర్ చేస్తానని కూడా చెప్తా ఉన్నా సో వన్ థింగ్ ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్ మై ఎస్పీస్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై కలెక్టర్స్ సో ఇక్కడ మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు నాట్ లెట్ మీ డౌన్ ఆన్ దిస్ మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా ఇఫ్ దట్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా హీ షుడ్ బి గివన్ దర్ ఈస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్ ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడూ కూడా ఉండకూడదు గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం సోఫార్ ఇరవై ఏడు లక్షల ట్వంటీ సెవెన్ ల్యాక్ హౌస్ పట్టాస్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్

మే సిక్స్త్ని పెట్టేసేయండి లీవ్ ఇట్ దర్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ దాట్ ఫిఫ్టీన్ డేస్ ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ అలాట్మెంట్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ అదర్ ఫిఫ్టీన్ డేస్ ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మాకు కూడా కావాలి కావాలి అని అప్లికేషన్ ఎవరైనా పెడితే వాటికి సంబంధించిన ఫర్దర్ వెరిఫికేషను ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ అలాట్మెంట్ ప్రాసెస్కు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తీసుకోండి ఫిఫ్టీన్ డేస్ సోషల్ ఆడిట్ ఆ తర్వాత మరో ఫిఫ్టీన్ డేస్ ఫైనల్ లిస్ట్ మళ్ళీ పెట్టడం కోసం అంటే ఫిఫ్టీన్ డేస్ పెట్టిన తర్వాత మనకు ఏదైనా వస్తే అప్లికేషన్స్ వాటిని కూడా వెరిఫై చేసి వాటిని సంబంధించి కూడా ఏదైనా ఫర్దర్గా ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫైనల్ లిస్ట్ కింద జూన్ సెవెంత్ పెట్టేసేయండి పెట్టి ఆ డిఫరెన్స్ ఏదైతే ఇప్పుడు ఏదైతే వస్తాయో వాటికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా మనం ఏదైనా అక్వైర్ చేయాల్సి వస్తే చేద్దాం జూన్ సెవెంత్ నుంచి జూలై ఎయిత్ దాకా టైం ఉంది జూలై ఫస్ట్కు మీరు పెట్టుకునే టార్గెట్ డేట్ సో జూన్ సెవెంత్ నుంచి జూలై ఫస్ట్ దాకా మీకు టైం ఉంది వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ విల్ క్లోజ్ దిస్ టాపిక్ ఎవరు కూడా చెయ్యి పైకెత్తి మా కలెక్టర్ నాకు అన్యాయం చేసినాడు మా కలెక్టర్ సరిగ్గా లేడు సరిగ్గా పనిచేయలేదు నాకు అర్హత ఉండి కూడా నా కలెక్టర్ నాకు ఇవ్వలేదు అన్న మాట రానే ఐ ఐఎం ప్రౌడ్ ఆఫ్ మై కలెక్టర్స్ బికాస్ దిస్ ఎక్ససైజ్ ఇట్ వంటి ఎక్ససైజ్ ఇట్ ఇస్ నెవర్ బీన్ డన్ ఇన్ ఇన్ ద పాస్ట్ ప్రాబ్లీ వీఆర్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ ప్రాబబ్లీ టు డూ సంథింగ్ లైక్ దిస్ ట్వంటీ సెవెన్ ల్యాక్ హౌస్ పట్టాస్ ఏంటంటే ఎవడన్నా ఇవ్వగలగడం నెవర్ ఇన్ ద హిస్టరీ ఇట్ ఇస్ హ్యాపెండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఎస్ ఎ టీమ్

అర్హత ఉంటే ఏ ఒక్కరికి మిస్ కాకూడదు సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డిస్ప్లేడ్ ఆల్మోస్ట్ రైతు భరోసాకి అయితే నలభై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఫ్యామిలీస్కి లాస్ట్ ఇయరు వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాం రైతు భరోసా కింద వేర్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విల్ బీ గివెన్ టు ఎవ్రీ ఎవ్రీ రైతు ఎవ్రీ రైతు ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇందులో ఈ సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా స్లాష్ పిఎం కిసాన్ ప్రోగ్రాంలో భాగంగా రెండు వేల రూపాయలు ఇప్పటికే ఏప్రిల్ మాసంలోనే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మే పదహైదో తారీఖున ఐదు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు ప్రతి రైతుకు బటన్ నొక్కగానే వాళ్ళ అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అది కూడా మీరు Please make sure that you talk to the bankers. That entire 5,500 rupees, what we give, should not go for their previous debts. It should be unencumbered bank account. Tesla Paranga Justte. We are number one in this country. Laksha, Mupaimudu Vela, test per million chuste. అంటే పది లక్షల జనాభాకు ఎన్ని టెస్టులు చేసినామనే సంఖ్యను గమనిస్తే విఆర్ హయ్యెస్ట్ దేశం మొత్తం మీద రెండు వేల ఐదు వందల టెస్టులు పర్ మిలియన్ చేసిన రాష్ట్రం దేశంలో మనమే నెంబర్ వన్ స్థానంలో ఉండం ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ రికార్డ్ వాట్ ఐ వుడ్ సే వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ దాదాపుగా ఒక థర్టీ ఫైవ్ డేస్ కిందట థర్టీ సిక్స్ డేస్ కిందట మనం వదులు పెట్టినప్పుడు వీ నెవర్ ఈవెన్ హ్యాడ్ వర్ టెస్టింగ్ ఫెసిలిటీ స్విమ్స్లో ఒకటే ఒక టెస్టింగ్ ఫెసిలిటీ కాస్త కూస్తూ అవైలబుల్గా ఉండేది అక్కడ కూడా టెస్ట్ ఏదైనా చేయాల్సి వస్తే టెస్ట్ శాంపుల్ పంపిస్తే రెండు రోజుల తర్వాత కానీ రిపోర్ట్ వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఆ స్విమ్స్లో కూడా అటువంటి పరిస్థితి నుంచి టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ అబౌట్వెల్వ్ ల్యాబ్స్ in 11 districts and uh, true not facilities i think every teaching hospital every district hospital every area hospital every uh, area hospital district hospital and every teaching hospital low almost 350 true not uh, testing facilities could available low this kind of infrastructure uh, everybody put together we've made sure that uh, వీ హ్ డెవలప్డ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దేవుడి దయతో వీ ఆల్సో హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ ఆశా వర్కర్స్ అండ్ గ్రామ వాలంటీర్స్ అట్ విలేజ్ లెవెల్ వాట్ హవ్ యాక్చువల్లీ మేడ్ ష్యూర్ దట్ మనం ఈ కోవిడ్లో ఎదుర్కొనే విషయంలో వీఆర్ ట్రూలీ ఎగ్జంప్లరీలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అనేది బాగా చూపించగలిగాం I think a lot of credit comes to the collectors predominantly because of the way they supervised everything and of course sp scuda have done an extremely good job on that count. COVID uh, we will still fall short. chayalan uh, it is going to be something that we will have to live with it. Uh, this is going to be the reality. so ఆ రియాలిటీకి మనం వచ్చినప్పుడు ఎందుకంటే ఎక్కడో ఒక చోట దేశంలోనో రాష్ట్రంలోనో ఎక్కడో ఒక చోట అందరినీ మనం ఎలిమినేట్ అందరినీ తీసేయలేము ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ వీ విల్ హ్యావ్ టు బీ లివింగ్ విత్ ఇట్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అర్ లైఫ్ అండ్ విల్ హ్యావ్ టు లివ్ విత్ ఇట్